ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. వ్యాధి లేకపోవడానికి మధ్యలో చాలా ఉంది, విచ్ ఇస్ తెలియకుండా మనకి చిన్న చిన్న మోతాదుల్లో మనకి టాక్సిన్స్ ఎక్కి బాడీలోకి రావడం అనేది. ఈ ఫుడ్ అడిటివ్స్ గురించి చెప్పండి లక్ష్మి గారు, ఎందుకు ఈ మసాలాల విషయంలో ఇంత పెద్ద రాద్ధాంతం అయింది? ఇప్పుడు రీసెంట్గా మనం చూసినట్టు హాంకాంగ్లో అండ్ సింగపూర్లో కొన్ని మసాలాలు MDH వాళ్ళది, ఒక 3 మసాలాస్, ఇంకొకటి మనకు వచ్చి ఫిష్ మసాలా ఎవరెస్ట్ వాళ్ళది, ఇది బ్యాన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే అందులో సరైన మోతాదులో అంటే పర్మిసిబుల్ లిమిట్స్ అని ఉంటుంది, దాంట్లో ఇథిలీన్ ఆక్సైడ్ అని ఒక క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్ కనిపెట్టారనమాట. పర్మిసిబుల్ లిమిట్స్లో లేదు అని చెప్పారు అకార్డింగ్ టు దేర్ ల్యాబ్స్. సో ఇథిలీన్ ఆక్సైడ్ అనేది ఇది క్లాస్1 కార్సినోజన్ అనమాట, అంటే ఇట్స్ ఏ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్. సో ఇందులో ఇది ఉంది కాబట్టి ఇది ఈ 2 వాళ్ళది, ఒకటి మద్రాస్ కర్రీ పౌడర్ వచ్చేసి ఇంకొకటి సాంబార్ మసాలా వచ్చేసి, ఇవి 2 బ్యాన్ చేయమని చెప్పారు. సో ఎందుకంటే ఇథిలీన్ ఆక్సైడ్ అనేది క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్ అనమాట. రైట్, ఇట్ ఈస్ షాకింగ్ అండి, బికాస్ మనకి FDA అప్రూవ్డ్గానే ఉంటాయి కదా ఈ అడిటివ్స్ అన్నీ కూడా. మామూలుగా మీ న్యూట్రిషనల్ సైన్స్లో లేబుల్స్ చూసినప్పుడు FDA అప్రూవ్ చేసిన తర్వాతే కదా FSSAI ఒకటి ఉంటుంది, FDA ఒకటి ఉంటుంది కదా. రైట్, సో బేసికలీ మన ఇండియన్ ప్రోడక్ట్స్ కండి FSSAI ఉంటుంది. రైట్, అండ్ FDA అనేది US ప్రోడక్ట్స్కి. యా, సో ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే FSSAI ఈజ్ అగ్రీయింగ్, బట్ మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అప్పుడు ప్రాబ్లం వస్తుంది. రైట, ఇప్పుడు హాంకాంగ్ అండ్ సింగపూర్లో వాళ్ళ పర్మిసిబుల్ లిమిట్స్ కింద మనది లేదన్నమాట. సో ఇథిలీన్ ఆక్సైడ్ అనేది దే క్లాసిఫై, యూరోప్ ఎస్పెషలీ యూరోపియన్ యూనియన్ క్లాసిఫైస్ ఇథిలీన్ ఆక్సైడ్ యాజ్ అ క్లాస్1 కార్సినోజన్. సో యూరోప్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనేది ఫ్యూమిగెంట్ అండి. అంటే ఇది ఎందుకు వాడతారంటే స్పైసెస్ లో ఇథిలీన్ ఆక్సైడ్ వాడినప్పుడు మాయిశ్చర్ రాకుండా ఇట్ ప్రివెంట్స్ గ్రోత్ ఆఫ్ సాల్మొనెల్లా అండ్ ఈకోలై. సో సాల్మొనెల్లా అండ్ ఈకోలై అవి అందులో మాయిశ్చర్ తో పాటు వస్తే ఫుడ్ బోర్న్ డిజీజెస్ వస్తాయి అనమాట. రైట్, సో అవి రాకుండా డ్రైనెస్ మెయింటైన్ చేయడానికి మనకి ఇది ఫ్యూమిగెంట్ గా వాడుతున్నారు.